चैनल शांति ए टू जेड मोन चार्मिनार वेल्लिनप्पुडु नयाब होटल की वेल्लामंडि बिर्यानी अंटे इंका इक्कड तिनाल्सिंदेनंडि मनकु तेलंगाणलो चेसिनंत बिर्यानी इंका ए स्टेट लोनू चेयरंडि ए ऊर्लोनू चेयरन्नमाट मन बिर्यानी अंटेने तेलंगाणलो फेमस एक्कडेक्क नुंचि वच्चिनप्पुडु दम बिर्यानी बिर्यानी हैदराबाद बिर्यानी कंपल्सरी तिंटू उंटारु इंका मनं हैदराबाद लो उंडि मनं तिनकपोते एला अंडि इंका मनं कूडा तिनाल्सिंदे अदि ఒక నెలకైనా ఒకసారైనా మనం ఇంట్లో బిర్యానీ చేసుకోకుండా ఉండలేమన్నమాట. ఇంకా చూడండి, ఇంకా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా బిర్యానీ అబ్బాస్ నోరు ఊరిపోతుంది చూడండి. బిర్యానీ వచ్చేసింది మాకు, గ్రేవీ ఇంకా సలాడ్స్ ఇచ్చారు. తర్వాత మేము రుమాల్ రోటీ ఇంకా బేజా ఫ్రై తీసుకున్నాము. బేజా ఫ్రై మాత్రం మస్తుందండి, ఎంత తింటుంటే మాత్రం చాలా సాఫ్ట్గా అలా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. మా పాప బాబు ఫస్ట్ టైం తిన్నారన్నమాట బేజా ఫ్రై. వాళ్ళకి ఎప్పుడు నేను కూడా ఇంట్లో చేసి పెట్టలేదన్నమాట. ఇంకా మా బాబు మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోయాడు చూడండి. దాని గురించి వివరిస్తున్నాడు కానీ వాయిస్ చాలా స్లోగా ఉందనేసి నేను పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, తింటుంటే ఏంటి మమ్మీ ఇది, తింటూ ఉంటే ఇలా లోపలికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. అదేనండి, తెల్ల తీసుకొచ్చి పెట్టినప్పటి నుంచి మంచి స్మెల్ అండి. అబ్బా ఎంత మంచి స్మెల్ అంటేనా, అసలు ఇంక ఎప్పుడు రుమాల్ రోటీ అయిపోతుందా, ఎప్పుడు బిర్యానీ పెట్టుకొని తిందామా అన్నట్టుగా అనిపించింది. ఇంకా తర్వాత సర్వ్ చేసేసారు. చేసిన తర్వాత ముక్కను చూపిస్తాను చూడండి, నేను ఎంత మెత్తగొడికింది. ఇలా మనం ఒక్కొక్కసారి వేరే హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇలా చదివితే అది అసలు ఏమంటారు ఇరగదన్నమాట. ఇది చూడండి, మంచిగా ముక్క కూడా ఎంత బాగా ఉడికిందో. గ్రేవీ ఇంకా అదేమంటారు దయ ఇచ్చారు కానీ అవేమీ లేకుండా కూడా చాలా బాగుంది టేస్ట్. అవేమీ మిక్స్ చేసుకోక్కర్లేదన్నమాట. తెలంగాణలో బిర్యానీ అంటే ఫుల్ ఫేమస్ అండి. తెలంగాణలో చేసినట్టు మాత్రం ఇంకెక్కడా చెయ్యరు బిర్యానీ. అన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట, ఆయిల్లో కానీ మసాలాలోని ఏ కాంప్రమైజ్ ఉండదన్నమాట. చాలా మంచిగా అన్నీ వేస్తారనమాట, ఏవి తక్కువ అనిపించవన్నమాట. అందుకనేసి చాలా ఫేమస్ అండి మన బిర్యానీ. తర్వాత బిర్యానీ తినేసిన తర్వాత డెజర్ట్ ఏదో తీసుకున్నాడు, అది కూడా తిన్నాడు, చాలా బాగుంది అన్నాడు. మా బాబుని అటువైపు తీసుకెళ్ళడం ఫస్ట్ టైం అన్నమాట, అంటే హోటల్కి తీసుకెళ్ళడము ఫస్ట్ టైము. తిని బాగా ఎంజాయ్ చేశాడనమాట మా బాబు. ఓకే అండి, మీరే కానీ ఎప్పుడైనా అంటే హైదరాబాద్లో లేని వాళ్ళు కానీ వస్తే కనుక తప్పకుండా నయాబ్ హోటల్ని విజిట్ చేసి అక్కడ బిర్యానీ తినండి, చాలా అంటే చాలా బాగుంది. ఇవే కాకుండా చాలా వెరైటీలు కూడా ఉన్నాయి. తెలిసినంత వరకు వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అండి బిర్యానీ అని అడుగుతారు కంపల్సరీ. హైదరాబాద్ బిర్యానీ ఎక్కడ బాగా దొరుకుతుందని అడుగుతారు. నేను అందుకనేసి వీడియోలో చెప్తున్నాను అనమాట, హైదరాబాద్ వచ్చినప్పుడు కంపల్సరీ తినండి అనేసి. చూడండి, మేము ఇన్ని తిన్నా కూడా మాకు 710 అయ్యిందండి బిల్లు, మంచిగా తక్కువలో అయిపోయింది అనిపించి. బయట అంటే ఇక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయన్నమాట, మంచి మంచి బిస్కెట్స్ అంటే ఓన్గా వాళ్ళు తయారు చేస్తారు కదా ఆ కేఫ్లో ఎలా దొరుకుతాయి అలాంటి బిస్కెట్స్, ఇంకా ఉస్మానియా బిస్కెట్స్, సమోసాలు, పూరీలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇక్కడ అంతా బయట కూర్చోడానికి ఉంది, లేడీస్కి వస్తే కనుక లోపలికి వెళ్ళి కూర్చోడానికి ఉంది. పైన ఏసీ రూమ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ అన్ని బిస్కెట్స్ స్నాక్స్ ఉన్నాయి, ఇక్కడ డెజర్ట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ బయటికి రాగానే పాన్ ఉందన్నమాట, పాన్ షాప్ చూడగానే మా పాప కొనుక్కోవాల్సింది అంటే మళ్ళీ 3 తీసుకున్నాడండి. స్వీట్ పాన్ అనేసి బాగుంది, పాన్ కూడా చాలా టేస్టీగా ఉంది. తర్వాత మా బాబేమో ఇంకా ఇలా ఫోటో దిగి అలా ఫోటో దిగి. సో గైస్ చూడండి, టైప్ 1233 గానీ కూడా కిచెన్లో ఉన్న పూరి ఇప్పటిదాకా దొరుకుతుంది. ఇప్పటిదాకా పూరి చేస్తున్నారు, ఇప్పుడు కూడా వస్తున్నారు ఇంకా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఫస్ట్ టైంలో. అయితే బేజా ఫ్రై తినేసరికి నిండిపోయింది, మేము ఫస్ట్ టైం తిన్నాము, అది కొంచెమే తిన్నారన్నమాట ఫస్ట్ టైం తిన్నాము, ఎక్కువ పోలేదు అది కూడా. సో అది అవ్వగొట్టే రోజు ఇంకా అయిపోయింది మాకు, ఇంకో బిర్యానీ తినే రోజు నిండిపోయింది మాకు.